హలో వ్యూయర్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం ఎన్నో పోషక విలువలున్న చుక్కాకు పచ్చడి చేయబోతున్నాను. ముందుగా 2 కట్టల చుక్కాకును తీసుకొని మట్టి లేకుండా నీళ్లతో శుభ్రంగా వాష్ చేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాను. కాడలు కూడా వేసుకోవచ్చండి, లేత కాడలైతే చాలా బాగుంటాయి. బాగా కడిగిన చుక్కాకుని ఒక స్టెయినర్తో నీటిని వడగట్టుకొని ఆకులు మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ వంటకం అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా 10 నిమిషాల్లో చుక్కాకు పచ్చడి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 2 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 8 పచ్చిమిర్చిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇక దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటండి, ఇదే మన పచ్చడికి ట్విస్ట్. అది ఏంటంటే పల్లీలు, వేయించిన పల్లీలు పొట్టు తీసి మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా పొడి చేసి పెట్టుకోవాలండి. మెత్తగా ఉండకూడదు, కోర్స్ పౌడర్ అంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇక రుచికి కావలసినంత ఉప్పు, నూనె. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేడి చేసుకోండి. చాలా త్వరగా 10 నిమిషాల్లో అయిపోయే చుక్కాకు పచ్చడి అండి ఇది. దీన్ని పుల్లగూర అని కూడా అనొచ్చు మన ఇష్టం, ఎందుకంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాల్లో త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, నూనె వేడెక్కాక కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. కారం నచ్చే వాళ్ళైతే మీరు మిర్చి మరిన్ని కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు తప్పకుండా వారానికి 2-3 సార్లు అయినా తీసుకుంటూ ఉండాలండి. ఆకుకూరల్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, మన హెల్త్కి చాలా సహకరిస్తాయండి విటమిన్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేగాక వెల్లుల్లి కూడా వేశాను. వెల్లుల్లి మాడకుండా వేగేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. అప్పుడు ఉల్లిపాయలు రుచిగా ఉంటాయి, త్వరగా వేగిపోతాయి. వర్కింగ్ ఉమెన్కి చాలా ఈజీ వంటకం అండి ఇది. కరెక్ట్గా 10 నిమిషాల్లో త్వరగా పచ్చడి తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వేడివేడి అన్నంలో రాగి సంగటిలో ఈ కాంబినేషన్ అదుర్సండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చుక్కాకు పుల్లగా ఉంటుందండి, అందుకే నేను ఇక్కడ టమోటా ముక్కలు కానీ చింతపండు కానీ వేయటం లేదు. కొంతమంది టమోటా పీసెస్ కూడా వేసుకుంటారు, అది ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఆ టైప్. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేగాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కాకును అందులో వేసేయండి. కాడలు కూడా వేసాను చూడండి, కాకపోతే కాడలు లేతగా ఉండాలి. ముదురుగా ఉన్నవైతే మనకు నోటికి తగులుతూ ఉంటాయన్నమాట, కాబట్టి లేత కాడలు అయితే మీరు కాడలతో పాటు పచ్చళ్ళలో వేసేసుకోవచ్చు. కాసేపు అలానే ఆకుని పెనంలో మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా, మనం నీళ్లు పోయకుండానే చుక్కాకులో నుంచి నీరంతా వచ్చేసింది, కాబట్టి ఒక్క చుక్క కూడా వాటర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఆ చుక్కాకులోనే నీళ్ళంతా బయటకొచ్చేస్తాయి. ఆ నీళ్లతోనే పచ్చిమిర్చి కూడా ఉడికిపోతుంది. ఇంకొంతసేపు మూత పెట్టి ఉడికించుకున్నాక ఇప్పుడు మనం ఒక పప్పుగుత్తి తీసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆకు మెదిగేటట్టు మెదుపుకోవాలన్నమాట. జొన్న రొట్టెల్లో కూడా ఈ చుక్కాకు పచ్చడి చాలా బాగుంటుంది. ఎందుకంటే జొన్న రొట్టెలు చప్పగా ఉంటాయి కదా, చుక్కాకులో పులుపు కారం ఉంటుంది కాబట్టి సూపర్ కాంబినేషన్ అండి. జొన్న రొట్టెలు, రాగి ముద్ద, వేడి అన్నం, జొన్న రొట్టె, చాలా బాగుంటుంది చుక్కాకు పచ్చడి. తప్పకుండా ట్రై చేయాలండి ప్రతి ఒక్కరూ. చాలా ఈజీ వంటకం కూడా, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. నాకైతే రాగి ముద్దలో ఈ చుక్కాకు చాలా ఇష్టం, లేదా వేడి అన్నంలో చుక్కాకు కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేశాను. ఫైనల్గా ఇప్పుడు మనం పల్లీ పొడి వేసి కలుపుకోవాలి. ఈ పల్లీ టేస్ట్ ఈ పచ్చడికి ప్లస్ పాయింట్ అన్నమాట. చాలా బాగుంటుంది పల్లీ పొడి టేస్ట్. పచ్చడికి నములుతూ తింటూ ఉంటే పల్లీ పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వేరుశనగ గుళ్ళే వాడాలి. పచ్చిశనగపప్పుతో, తినే శనగపప్పుతో కంది పొడి వేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. పల్లీ పొడే ఈ పచ్చడికి అదుర్స్ కాంబినేషన్. అంతేనండి, మన చుక్కాకు పచ్చడి రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుంటున్నాను. నేను ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లో అన్నంతో ఈ పచ్చడి కలిపి పెట్టబోతున్నానండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. నా మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. బాయ్ బాయ్.